టీడీపీ నేతలు ఇంటి ముందు ధర్నా చేయడంతో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తన్ను చంపేందుకు టీడీపీ నేతలు వచ్చారని, నిన్న మహిళను నడి రోడ్డుపై ఫినిష్ చేస్తారంటూ చంద్రబాబు హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. గతంలో అమిత్ షా జగన్ పవన్లపై దాడి చేశారని, ఇప్పుడు నాపై కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ ఘటనలను గవర్నర్ దృష్టి సారించి శాంతి భద్రతలు కాపాడాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కినట్టు తెలుస్తోంది. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ లక్ష్మీనారాయణ కామెంట్స్ ఎలా చూడాలి? రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కొన్ని చర్చను అంటే కొన్ని కీలకమైన అంశాలపై మాత్రం ఆయన మాట్లాడటం జరిగింది. హాట్ కామెంట్స్ చేశారు. ఇంకా కన్నాకు సంబంధించిన ఇల్లుని ఇంటిని టీడీపీకి సంబంధించిన నేతలను ముట్టడించి ధర్నా చేయడంపై చాలా సీరియస్ గా ఉంది బీజేపీ. ఎందుకంటే గతంలో కూడా తాను ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలోని బీజేపీకి సంబంధించిన ర్యాలీలో పాల్గొన్నప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన నేతలు దాడి చేశారు. దాంతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అలిపిరి దగ్గర కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అదే పరిస్థితి జగన్, అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన కార్యక్రమాలు కూడా జరిగింది. ఎందుకు ఈ విధంగా భౌతిక దాడులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యం సంబంధించి కూడా ప్రశ్నిస్తే పాపై దాడులు చేస్తారా అంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కూడా కన్నా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలు పూర్తిగా పక్కదారి పెట్టాయి. నేను సీఎం చంద్రబాబు బీజేపీకి సంబంధించిన స్థానిక నేతల సమస్యపై మాట్లాడేందుకు వెళ్ళినందుకు కూడా ఫినిష్ చేస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా నేతలను బెదిరించడం సరైన విధానం కాదు. ఈరోజు కూడా తన ఇంటిని టీడీపీకి సంబంధించిన నేతలు ముట్టడించి లోపలికి వెళ్ళే చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ విధంగా పక్కదారి పడుతున్నాయి. దీనిపై ఇటీవల గవర్నర్ జోక్యం చేసుకోవాలి. తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోని చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు గతంలో అమిత్ షా అలిపిరి దగ్గర దాడి చేసినప్పుడు కూడా బీజేపీ చాలా సీరియస్ గా వ్యవహరించింది. అందుకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోమని చెప్పినా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టణగా వ్యవహరిస్తుందని కూడా కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. మరోపక్క రాష్ట్రంలోని బీజేపీకి సంబంధించిన శ్రేణులపై అధికార టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడైన తన ఇంటి వద్దకు వచ్చే ఏ ధైర్యంతో తనపై ఇంటి వద్దకు వచ్చి ధర్నా చేస్తున్నారు, ఇంటికి చొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలోని ఏదైనా ఉంటే కనుక ధర్నాలు నిరసన రూపంలోనే తీసుకువెళ్ళాలని చెప్తే ఇతరులు అంటే ఇతర పార్టీకి సంబంధించిన నేతలు ఇళ్లను వద్దకు వచ్చి చర్చకు వెళ్లే ప్రయత్నము, అట్లాగే ఆందోళన కార్యక్రమాలు చేసే విధానం ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థను కొంగులో తిరుగుతుంది. దీనిపై తను కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తానని కూడా కన్నా లక్ష్మీనారాయణ కొద్దిసేపటి క్రితం దీనిపై స్పందించారు. అయితే కన్నా ఇంటికి ముట్టడించిన టీడీపీ నేపథ్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ కూడా ధర్నా చేపట్టబోతున్నాయి. గుంటూరు జిల్లా అర్బన్ సిటీకి కూడా కొద్దిసేపట్లోనే బీజేపీకి సంబంధించిన గుంటూరు జిల్లా నాయకులు వెళ్ళి కలిసి టీడీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో ధర్నా చేస్తున్నారు, అట్లాగే ఎవరైతే దాడులు పాల్పడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కన్నా చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కన్నా ఇటు కేంద్రంలో సంబంధించిన హోంశాఖ కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా రాష్ట్ర బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలతో మంత్రాలు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.